అమరావతి అన్నటువంటి అంశమే ఇప్పుడు ప్రధానంగా తీసుకుని వచ్చారు చంద్రబాబు గారు చట్ట చివరి నిమిషంలో. మొత్తం మీద రాజకీయం లాస్ట్ సెకండ్స్లో మార్పులు చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం పతాక స్థాయికి తీసుకెళ్లారు బాబు గారు. అందులో నెంబర్ వన్ వచ్చేటప్పటికి కరెక్ట్గా ఈ గుంటూరు విజయవాడ పర్యటనల సందర్భంగా వాడినటువంటి మీకు సిగ్గుందా బుద్ధుందా లాంటి పదాల ద్వారా ఒకటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, అమరావతి ప్రాంత ప్రజల పక్షాన ఉన్నానన్నటువంటి పాయింట్ని స్పష్టం చేయడం, ఆ 29 గ్రామాలని అద్భుతంగా తయారు చేయాలనుకున్నాను అన్నటువంటిది చేయటం, తద్వారా గుంటూరు విజయవాడల్ని రైట్ చేయటం, ఇంకో పక్కన మిగతా ప్రాంతాల్లో ఈ ఇష్యూ మర్చిపోయేందుకు అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లాంటి ఇష్యూస్కి అక్కడ స్టీల్ ప్లాంట్ లాంటి ఉద్యమాల్ని పీక్ స్టేజ్కి తీసుకుపోవడం, ఇలా అంటే డైవర్షనల్ అటు పక్కన ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వేరే యాంగిల్లోకి తీసుకొచ్చారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే వైజాగ్లో ఓడిపోతే వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అక్కర్లేదు అన్నట్టు, కర్నూలులో ఓడిపోతే వైసీపీ హైకోర్టు అక్కర్లేదు అన్నట్టు, అమరావతి ప్రాంతంలో గుంటూరు విజయవాడల్లో వైసీపీ ఓడిపోయిందంటే అమరావతి కావాలని కోరుకుంటున్నట్టు, ఇలా ఒక చుట్టూ స్ట్రాటజిక్ ట్రాప్ పర్ఫెక్ట్గా వేసుకొచ్చారు. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.